రామాచారి గారు అడుగుతున్నారు. విభూతి భూతికి తేడా ఏమిటి అంటూ రాశారు. విభూతి భూతి ఐశ్వర్యం మామూలుగా మాట చెప్పేస్తారు. విభూతి అంటే ఐశ్వర్యం, భూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అనగానే మనం డబ్బు అనేసుకుంటూ ఉంటాం. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వర అంటే సమర్థత అని అర్థం. ఐశ్వర్యమస్తు అని అంటే నీకు మంచి ఉన్నత పదవి లభించే సమర్థత కలుగుగాక. నేను ఈశ్వరుని అంటే ఏ పనినైనా చేయగలిగిన సమర్థత కలిగిన వాడిని అని అర్థం. అంచేత ఈశ్వర అంటే డబ్బున్నవాడు అనేది అర్థం కాదు. డబ్బుతో ఈ పదం నారా ఆ సమర్థత అధికారము కలిగినవాడు అనే అర్థంతో ఏర్పడుతుంది. సర్వేశ్వరుడు అనే మాట ఉంది. సర్వ ఈశ్వరుడు అంటే అందరు దేవతల్ని, అన్ని కాలాల్ని, అన్ని సందర్భాల్లోనూ రక్షించగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సర్వ ఈశ్వరుడు. ఇక్కడ విభూతి భూతి అనే మాటలో భూతి అంటే ఎక్కడో తాత ముత్తాతలు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకోబడ్డటువంటి సంపద అంతా భూతి. అమోఘమైనటువంటి ఆ వచ్చేటటువంటి అంతా నిలువ ఉన్నది ఏదో అది భూతి. విభూతి అంటే మనం సంపాదించి దానికి చేరుస్తామే అది విభూతి. వారు ఇచ్చినటువంటిది భూతి, మనం సంపాదించింది విభూతి. ఈ భూతి విభూతులు రెండూ కలిపితే సరైనటువంటి సంపూర్ణమైన సంపద వస్తుందని లో అర్థం. సంస్కృతం చాలా గొప్పదైనటువంటి భాష. పైకి మామూలుగా పదాలుగా కనిపిస్తాయి కానీ లో విశేషాన్ని వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటి దాన్ని పరిశీలించి చూస్తే ఇంత అర్థం దీంట్లో ఉంటుందా అని అనిపించేలా ఉంటుంది. మనందరికీ తాత ముత్తాతల నుంచి ఏదో కొద్దిగానో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఆ భూతికి మనం సంపాదించిన విభూతిని కలిపితే అప్పుడు నిజమైన సంపద అవుతుంది అని అనుకున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం చేయాలన్నమాట, అబ్బో మా ముత్తాతల నుంచి కావాల్సి ఉంటుంది, మాకు ఎన్ని తరాలైనా సరే కూర్చుని అలా కూర్చుని శుభ్రంగా తింటున్నప్పటికీ తరగదు అని అనుకోకూడదు. ఆ భూతికి ఈ విభూతిని కలుపుతూనే ఉండాలి అని చెప్పేందుకు ఉండేటటువంటి శ్లోకంలో మాట ఈ భూతి విభూతి. విభూతిర్భూతిరైశ్వర్యం అనే మాట అనుకున్నాం. అంచేత మనం సంపాదించింది, వాళ్ళు సంపాదించింది, ఏదైతే ఉందో కేవలం ధనం మాత్రమే కాకుండా మా ముత్తాత అమోఘమైనటువంటి దానాలు ఇచ్చాడు, మా తాత ఊళ్ళో చెరువు తవ్వించాడు, అలాగే మా తండ్రి గుడిని కట్టించడానికి తన వంతు ప్రోత్సాహాన్ని చేశాడు. ఇదంతా ఈయన చేసింది విభూతి, వాళ్ళు చేసింది భూతి. ఈ రెండూ కలిపితే ఒక అమోఘమైనటువంటి పరువు ప్రతిష్ట సమర్థత ఏర్పడుతుంది, అది నిజమైన ఐశ్వర్యం. అంచేత మా తాత ముత్తాతలందరూ దానం చేసేసారండి, ఎంత అన్యాయమో చేశారు, మాకేం లేకుండా చేశారు కాదు. వాళ్ళ పేరు మీద మనం ఇవాళ బతుకుతున్నాం. కొన్ని కొన్ని కుటుంబాల్లో, కొన్ని కొన్ని వంశాల్లో అలా ఉంటుంది. అది నిజమైన ఐశ్వర్యం అని ఆలోచించుకోవాలి.